ఫౌండేషన్ ఆధ్వర్యంలో అమ్మ క్యాంటీన్ ద్వారా నిరుపేదలకు 5 రూపాయలకే భోజనం అందించడం అభినందనీయమని సంజీవని వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు ఏబీవీపీ రాష్ట్ర పూర్వ ఉపాధ్యక్షులు సామాజిక కార్యకర్త విజయ్ కుమార్ అన్నారు. కేజీహెచ్ అవుట్ గేట్స్ వద్ద అమ్మ క్యాంటీన్ మొబైల్ వ్యాన్ ద్వారా విజయ్ కుమార్ ఆర్థిక సహాయంతో పేదలకు 5 రూపాయల భోజనాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫౌండేషన్ ద్వారా నాగమల్లేశ్వరి నిరంతరం అనేక సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగ్గ విషయమని అన్నారు. ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి మాట్లాడుతూ ఆకలితో అలమటిస్తున్న అనేక మంది అభాగ్యులకు తన వంతు సహాయంగా ఈ కార్యక్రమాలు తలపెట్టానని భవిష్యత్తులో దాతల సహాయంతో మరింత పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు చేస్తామని చెప్పారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ మంచా నాగమల్లేశ్వరి, న్యూ హోప్ ఫౌండేషన్ ఫౌండర్ని. గత నెల నుంచి మనం స్టార్ట్ చేయడం జరిగింది అమ్మ క్యాంటీన్ 5 రూపాయలకే భోజనం అనే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం. డైలీ ప్రతి వీక్లో 2 డేస్ పెట్టాము, ఒకటి మండే ఒకటి సాటర్డే. అండ్ ఇంకా ఎక్స్ట్రా ఎవరన్నా ఇవ్వాలి అనుకుంటే కూడా మనం ఆ స్పెషల్ డేస్ కూడా చేయడం జరుగుతుంది. అందునిమిత్తంలోనే ఇవాళ విజయ్ కుమార్ గారు సోషల్ యాక్టివిస్ట్, అంతేవిధంగా ఏబీవీపీలో చాలా సీనియర్ నాయకులు ఆయన, ఎంతోమందికి ఒక ఇన్స్పిరేషన్ అతను. అండ్ ఏఈలో కూడా పిహెచ్డి చేసినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి ఇవాళ అమ్మ క్యాంటీన్ అనే ఒక కార్యక్రమం నచ్చి దాన్ని సపోర్ట్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఇవాళ దాతలు అంటే 110 మెంబర్స్కి ఇవాళ అందరికీ భోజన సదుపాయం ఆయన చేతుల మీదుగానే కల్పించడం జరిగింది. ఇలాంటిగా అంటే చేసే మంచి కార్యక్రమానికి ఒక చేయి ఇస్తే డెఫినెట్గా ఇంకా ఎన్నో అద్భుత కార్యక్రమాలు చేయొచ్చు. ఎందుకంటే తిండి లేక చాలామంది మీరు చూస్తున్నారు ఇప్పుడు లైన్లో ఎంతమంది అల్లాడిపోతున్నారో, అలాంటి వాళ్ళందరికీ దానాల కన్నా అన్నిటికన్నా గొప్ప దానం ఏదన్నా ఉందంటే అది అన్నదానమే. అలాంటి కార్యక్రమానికి ఇవాళ సార్ గెస్ట్గా వచ్చి ఆయన చేతులతో ఈ కార్యక్రమం చేయడం అనేది నాకు ఎంతో ఆనందంగా ఉంది. సో ప్రత్యేకించి మీకు ధన్యవాదములు సార్, మీరు వచ్చి ఇవాళ మాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ న్యూ హోప్ ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమంలో నేను పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్నారు, మనకి ఎన్నున్నా కూడా ఆ ఆకలి తీర్చడంలో ఉన్న ఆనందాన్ని నేను ఈరోజు పొందడానికి కారణమైనటువంటి శ్రీ మల్లేశ్వర గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ కేజీహెచ్ అంటేనే ఉత్తరాంధ్రలోనూ ఈ 5 జిల్లాల్లోనూ ప్రతిష్టాత్మకమైన హాస్పిటల్ దగ్గర పేదలు ఎంతమందో వస్తుంటారు. వాళ్ళు భోజనానికి ఏ హోటల్లో పోయినా కూడా 100-150 రూపాయలు మినిమమ్ వాళ్ళకి ఛార్జ్ అవుతుంది, అది కూడా కడుపు నిండా దొరకదు. అదే చక్కటి ఆహారం ఓన్లీ 5 రూపాయలు టోకెన్ అమౌంట్గా తీసుకుంటూ ఇంత మంచి భోజన సదుపాయాన్ని కలుగు చేసినటువంటి అమ్మ క్యాంటీన్కు మల్లేశ్వర గారికి ఒక అమ్మ మనసుతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటేనే దాని ఆనందం పొందుతాం. నేను ఏదో ఈ కార్యక్రమానికి స్పాన్సర్ చేశాను నేను కాదు, కానీ ఇక్కడ వచ్చి వడ్డిస్తున్నప్పుడు నాకు అనిపించింది, నాకు చాలా ఆనందం అనిపించింది. ఇలాగా నాకు ప్రతి నెలలో ఒకరోజు నాకు ఇలాంటి అవకాశం కలిగించమని చెప్పి కూడా అమ్మ ఫౌండేషన్ వారిని నేను కోరుకుంటున్నాను. ఇది చాలా చక్కటి కార్యక్రమం. ఈ విధంగా ప్రభుత్వాలు ముందుకు తీసుకోవాల్సిన కార్యక్రమాన్ని ఒక మహిళ, ఒక యువతి ఈ విధంగా ఆశయంతో ముందుకు తీసుకెళ్తుంది. వీరికి, అమ్మ ఫౌండేషన్కి, ఈ కార్యక్రమానికి ఎక్కువ మంది దాతలు ముందుకు వచ్చి దీన్ని బలపరచాల్సిందిగా, ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలాగా కూడా బలపరచాల్సిందిగా నేను కోరుకుంటున్నాను.